రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నిజం చేయడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 10 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా నిలబడే షెర్వాల్ టెక్నాలజీతో పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందుకు ఎంత ఖర్చైనా వెనకాడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ చెప్పారు. సొంతింటి కళ నెరవేరాలని ముఖ్యమంత్రి గారు ఈ యొక్క హౌసెస్ కట్టేదాన్ని ఒక భారీ ఎత్తున టేకప్ చేశారు. ప్రత్యేకంగా 110 మున్సిపాలిటీస్ తీసుకుంటే ఇప్పటికే 5,39,000 హౌసెస్ ని శాంక్షన్ చేయడం జరిగింది. అందుకనే ముఖ్యమంత్రి గారు మనం కట్టే హౌసెస్ అన్ని ఒక గ్రేటర్ కమ్యూనిటీ లాగా ఉండాలి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అంతేకాకుండా 100 సంవత్సరాలు మన్నిక ఉండాలి. అలాంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడుందో దాన్ని తీసుకురమ్మన్నారు. వాటిల్లో షీర్వాల్ టెక్నాలజీ అయితే హై స్టాండర్డ్, హై క్వాలిటీ. ఈరోజు మనకు వెస్ట్ గోదావరి తీసుకుంటే వెస్ట్ గోదావరిలో పర్టికులర్ గా ఈ యొక్క ఏలూరులో 12,176 హౌసెస్ శాంక్షన్ అయినాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎలా ఉండారంటే పేదల కోసం, నిరుపేదల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి రెడీగా ఉండాలి. ఈ విధంగా 50 కోట్లు ఖర్చు అవుతుందంటే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా 50 కోట్లు కలెక్టర్ గారికి ఇచ్చేసేసి ఆ సైట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దాంట్లో కన్స్ట్రక్షన్ చేయండి. ఎకరాకి సుమారుగా 100 నుంచి 120 వస్తున్నాయి. అయితే 12,176 అక్కడ ఉండేది కేవలం 56 ఎకరాలు. అందుకని ముఖ్యమంత్రి గారికి చెప్పాం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే G+7కి వెళ్ళండి, లేదా G+9కి వెళ్ళండి, లేదంటే G+7కి వెళ్ళండి. అయితే ఖర్చు ఎక్కువ వద్దన్నాం. హైట్ పోయేకుంది, ఖర్చు ఎక్కువ అవుద్ది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఎక్స్ట్రా ఖర్చు ఎంత అయితే అందులో 50% ప్రభుత్వం భరిస్తుంది, 50% బెనిఫిషియర్స్ కి భరించమనండి, వాళ్ళకి లోన్ ఏర్పాటు చేయండి అన్నారు. 1వ తేదీ క్యాబినెట్ లో గానీ లేకపోతే డిసెంబర్ 15వ తేదీ క్యాబినెట్ లో గానీ ఆ యొక్క పాలసీ తీసుకొచ్చి దాన్ని అప్రూవల్ చేసి ఇమీడియట్ గా రాష్ట్రంలో ఉన్న అందరు జర్నలిస్ట్ కి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1 సంవత్సరం 3 నెలల్లో కంప్లీట్ చేస్తాం.